బిల్స్ ఎక్కువగా జరిగినాయి. టిట్కో ఇళ్లకు సంబంధించి బిల్స్ ఎక్కువగా జరిగినాయి. 1700కి అయ్యేదాన్ని 3000 పైన ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా రికవరీ చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఒక చిన్న సబ్మిషన్ సార్, కర్నూలులో మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి విజిట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఓల్డ్ గవర్నమెంట్ లో కన్స్ట్రక్ట్ చేసిన వేరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి, ఏదైతే ఇప్పుడు హైకోర్టు ప్రపోజ్ చేస్తున్నారో ఆ సరౌండింగ్స్ లోనే ఇది కూడా చాలా ఉన్నాయన్నమాట. అక్కడికి విజిట్ చేస్తే ప్రజలు చాలా మంది ఎవరైతే 30,000 నుంచి 50,000 వరకు ఓల్డ్ గవర్నమెంట్ టైంలో పే చేశారో వాళ్ళకి ఇప్పటికి కూడా అలాట్మెంట్ ఇవ్వలేదు, అన్ని రెడీగా ఉన్నాయి సార్, మేము ఏదో ఒకటి జస్ట్ మాకు కరెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఒక గూడు అనేది ఉంటుందని మాకు ఇస్తే బెనిఫిట్ అని ఎంతో రిక్వెస్ట్ చేశారు సార్ అక్కడ. సో అలాగే ఆరు ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్పారో గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది లేవు, ఆల్రెడీ మొన్న ఇవ్వాల్సిన 1 సెంట్ భూమి టైంలో అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసామని చెప్పారు. అలాగే ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న భూములు ఏమైనా ఉంటాయి కనుక వాటిని పూలింగ్ చేయండి అని రెవెన్యూ శాఖ కలెక్టర్స్ కి ఆదేశాలు అనేది జారీ చేశారండి. సో ఇక్కడ అవి నిజంగా ల్యాండ్స్ అనేది ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసినప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనేది లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఎందుకు ఇచ్చారు అది? సో అంటే ఇది ఇచ్చి ఇక్కడ క్లియరెన్స్ లేకపోతే మళ్ళీ ఒక వాళ్ళకి నచ్చిన రేట్ లో ల్యాండ్స్ అనేది కొని వాళ్ళకి నచ్చిన రేట్ లో మళ్ళీ ప్రజలకు ఎంత ఇద్దామని ఒక ఆలోచన ఉందా? అంతకు ముందు ఏదైతే ఎకరం 10 లక్షలు 15 లక్షలు ఉంటే సుమారుకి 30 లక్షలు కూడా వెచ్చించి ఇచ్చారండి, కొన్నారండి గవర్నమెంట్ కొని పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో మాకు అభ్యంతరం అయితే ఏమీ లేదు, కానీ ఇలా కొనిన దాంట్లోనే చేతులు మారే టైంలోనే చాలా మటుకు అవకతవకలు జరిగినాయని చాలా చోట్ల మా పార్టీ నుంచి ఆ రోజుల్లోనే అబ్జెక్ట్ చేశాము, చాలా పార్టీలు అందరూ కూడా స్పెసిఫై చేశారు. ఇక్కడ ఏంటంటే సార్, అర్బన్ ఏరియాస్లోనే సుమారుగా 6 లక్షల ఇళ్ళు ఈ రోజు ఉన్నాయా సార్? ఉన్నాయి. అర్బన్ ఏరియాలోనే 6 లక్షల ఫ్లాట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాయి. సో అవి ప్రజలకు ఇచ్చేసేయండి, ఏదో ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్ లేకపోతే బిలో పావర్టీ లైన్ వాళ్ళు లేకపోతే 30,000 50,000 అంతకుముందు కట్టిన వాళ్ళు ఏదో కేటగిరీ వాళ్ళు గవర్నమెంట్ని నమ్మి కట్టారండి. బిల్స్తో వాళ్ళకి సంబంధం ఏంటండి? గవర్నమెంట్ నమ్మి వాళ్ళు డబ్బులు కట్టారు, గవర్నమెంట్ అలొకేట్ చేసింది వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళకి ఈ ఫ్లాట్ మీదే అని చెప్పి ఇచ్చేసింది కూడా. బట్ ఆక్యుపెన్సీకి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వని టైంలో ప్రజలు ఎవరికి చెప్పుకుంటారండి? పాత గవర్నమెంట్ వెళ్ళిపోయింది, మిమ్మల్ని నమ్మి మీకు అందరూ ఓటేశారు, ఓటేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఇల్లు అనేది ఎలొకేట్ చేస్తే ఎవరైతే డబ్బు కట్టారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సార్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ ఎలొకేట్ అయిన ఇల్లులన్నీ కూడా ఆ పాత వైఎస్ టీడీపీ గవర్నమెంట్ అనుచరులకి వాళ్ళకి ఎక్కువ ఎలొకేట్ అయినాయి అనే ఉద్దేశం కొంత చెప్పి కావాలని కక్షపూరితంగా హోల్డ్ చేస్తున్నాయి సార్. అలాగే ఈరోజు ఇప్పటికిప్పుడు ఒక కాజా విలేజ్ అంటే క్యాప్ సీఎం గారి ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో తంగెలమూడి అనే విలేజ్ ఉంటాయి కనుక ఆ విలేజ్ వాళ్ళందరూ కూడా టీడీపీకి ఫేవర్గా ఉంటారని వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా 1 సెంట్ భూమి ఇవ్వలేదు సార్. అంటే సీఎం గారి ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్లో మేజర్గా ఎస్సీ విలేజ్ తంగెలమూడి అనే ఎస్సీ విలేజ్ ఉంటే అందరూ టీడీపీ పార్టీ ఫేవరబుల్గా ఉంటారని వాళ్ళకి ఎలక్ట్ చేయలేదు. వాళ్ళందరూ వచ్చి ఒకరోజు మా దగ్గర అడిగారు, అడిగినప్పుడు కూడా మేము చెప్పాం ఆ రామకృష్ణ గారిని కలిస్తే కొంచెం రిక్వెస్ట్ చేద్దామని మేము పంపించామండి. ఎందుకంటే ఎలక్షన్ వాళ్ళు చేయాలి కాబట్టి మేము వాళ్ళు పంపిస్తే అట్లీస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదండి, మంగళగిరి ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. ఏంటంటే మీరు టీడీపీ ఎంపీ, టీడీపీ పార్టీ వాళ్ళు, అందుకే మీకు ఎలొకేషన్ ఇవ్వలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయాల్సిన పనిలో మళ్ళీ అక్కడ ఫైనాన్షియల్స్ అన్ని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి లీడర్స్ అందరికీ కూడా పూలింగ్ అనేది కొంత మిగిలే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇవి తీసుకొస్తున్నారు. అలాగే నిరుపయోగం అని చెప్పే మాటదే అని ఖచ్చితంగా వాళ్ళు డెఫినేషన్ లేకుండా ఆల్రెడీ సర్వే ఫామ్స్ ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ చేసి ఏప్రిల్ వరకు సర్వే ఫామ్స్ అందరి దగ్గర తీసుకొని ఎంతమంది సర్వే ఫామ్స్ లో రిక్వెస్ట్ చేశారు, ఎంతమంది ప్రజలు ఆల్రెడీ మిడిల్ క్లాస్ వాళ్ళు 3 లక్షల నుంచి 18 లక్షల మధ్యలో ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు అప్లై చేశారు, ఏ లొకేషన్స్ కి అప్లై చేశారు, వీళ్ళు ఎట్లా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది అన్ని చెప్పకుండా మేము ఇస్తామని చెప్పేసి జనరల్ గా ఒక జీవో రిలీజ్ చేసేసి పబ్లిసిటీ స్టంట్ కింద చేసి ప్రజలకి లాభం లేకుండా చేద్దాం అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ సినారియోస్ లో అది రైట్ కాదు సార్, అది కూడా ప్రజల్ని మభ్యపెట్టేదానికే అన్నారు. ఇందాక వైసీపీ రిప్రజెంటేటివ్ గారు ఒక మాట అన్నారు, మేము 4 లక్షల నుంచి 5 లక్షల వరకు దాంట్లో సబ్సిడీ ఇస్తాము, మేము 4,000 రూపాయల గజానికి మేము బెనిఫిట్ ఇచ్చి సిమెంట్ కి ఐరన్ కి అంతటా కూడా 1 లక్ష రూపాయల వరకు బెనిఫిట్ ఇచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇన్కమ్ తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టించాలని ఉద్దేశం చెప్పారు. సో కాకపోతే ఇక్కడ మళ్ళీ లబ్ధిదారుల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుచరుల్లో ఎక్కువ మంది వచ్చే అవకాశమే ఉంటుంది తప్పితే ట్రాన్స్పరెన్సీ అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే మిడిల్ లెవెల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ ఒక సెంటు భూమి ఇస్తే వాళ్ళు ఉండలేరండి అక్కడ అనుచరులు, లేకపోతే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకునే ఉద్దేశంతోనే ఇటువంటి స్కీమ్స్ తీసుకొచ్చారన్న అభిప్రాయాలు కూడా ప్రజల నుంచి ఉన్నాయండి. నిజమైన మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా 3 లక్షల నుంచి 18 లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు గ్రూప్ని పెట్టుంటే కనుక వాళ్ళని నీట్గా ఐడెంటిఫై చేసి దాని ప్రకారం వాళ్ళు ఎలకేట్ చేస్తే మంచిదే. బట్ అలా చేసే పరిస్థితులు లేవు. ముందు జరిగినట్టు అవకతవకలు ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నాయండి. అలాగే చాలా విషయాల్లో ఈ వక్ఫ్ భూములు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ కానీ లేకపోతే దేవాదాయ శాఖ భూములు కానీ ఇప్పటికీ సుమారుగా సార్ 65,000 వక్ఫ్ భూమి గురించి నేను చెప్తున్నాను సార్, 65,770 ఎకరాల్లో 31,594 ఎకరాలు ఆల్రెడీ కబ్జాకి గురై ఉన్నాయి సార్. అంటే ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నాయి. అది వక్ఫ్ భూమి అంటే కనుక ఒక స్పెసిఫిక్ రిలీజియన్కి సంబంధించిన భూములు, దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఆ జనరేషన్స్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో నిజాం కాలం నుంచి కానీ లేకపోతే ముందు కాలం నుంచి కానీ ఇవన్నీ ఫామ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 65,770 ఎకరాల్లో 31,594 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ అయితే దాని గురించి ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు, లేకపోతే వక్ఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 52A ప్రకారము ఎటువంటి యాక్షన్, ఐపీసీఐ ప్రకారం ఎంక్రోచ్ చేసిన వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఇవన్నీ చెప్పకుండా మళ్ళీ కొత్త ల్యాండ్స్ తీసుకుంటాము లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే కనుక ఎప్పటికప్పుడు నష్టం చేసే పరిస్థితులే తప్పితే న్యాయం చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ప్రజలకి లేదు సార్. వాళ్ళు చేద్దాం అనుకున్నా సరే వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉండే మనుషులకి చేసుకునే ఆలోచన ఎక్కువ ఉండి ఉండొచ్చేమో, అందుకని ఇటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి మళ్ళీ జగనన్న స్మార్ట్ టౌన్ అనేది స్పెసిఫై చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మాత్రం ట్రాన్స్పరెన్సీ పెంచాలని మా పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం సార్.